పోటీ ఉంటుందని అన్నప్పుడు కూడా వారు వన్ సైడ్ అయినట్టుగా కూడా వివేక్ కు 37189 ఓట్లతో కూడా బల్క సుమన్ పైన కూడా విజయం సాధించారు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ అన్నదమ్ములు చెన్నూరులో అయితే తమ్ముడు బెల్లంపల్లి అన్న వినోద్ అక్కడ ఉన్నటువంటి దుర్గం చిన్నయ్య బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన బీజేపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి 36878 ఓట్లతోటి వినోద్ కూడా ఇక్కడ అన్నదమ్ములు చెన్నూరు బెల్లంపల్లి ఇద్దరు అన్నదమ్ములు కూడా విజయం సాధించారు. ఇలాగే అసిబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కోవలక్ష్మి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన 2023103 ఓట్లతోటి కూడా విజయం సాధించారు. ఇది సిరుపు నియోజకవర్గం చెప్పుకుంటే ఇది మినీ ఇండియాగా పేరు గాంచినటువంటి కాన్సెన్సీ ఇక్కడ మాత్రం పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే సిరుపూర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ ఒక వైపుగా రైట్ శ్రీనివాస్ ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. మరి రేపే సిఎల్పి సమావేశం కాబోతుంది. రేపు సాయంత్రానికి కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ సమావేశంలోని సిఎల్పి లీడర్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు, అనంతరం కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందుతోంది. ఏది ఏమైనా రేపు సాయంత్రం కల్లా మనకి రేపటి కల్లా కాంగ్రెస్ సీఎం ఎవరనేది తెలిసిపోబోతోంది. రేపు సాయంత్రమే కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఓకే శ్రీనివాస్ కంటిన్యూ. రేపే సిఎల్పి సమావేశం కాబోతోంది. రేపు సాయంత్రానికి కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. సమావేశంలోని సిఎల్పి లీడర్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు, అనంతరం కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. రేపే సిఎల్పి సమావేశం కాబోతోంది. రేపు సాయంత్రానికి కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. సమావేశంలోని సిఎల్పి లీడర్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతున్నారు, అనంతరం కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. Thank you.